నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ బులెటిన్. నేను స్వాతి. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జిబిషన్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, దీనివల్ల ఎంతో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ను మంత్రి మహమ్మద్ అలీతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని 18 విద్యా సంస్థల ద్వారా ప్రతి ఏడాది సుమారు 30,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నుమాయిష్కు మంచి పేరు ఉందని, ఇక్కడకు వచ్చి వస్తువులు కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభాశంకర్, కార్యదర్శి ఆదిత్య మార్గం, మీడియా ఇన్ఛార్జ్ అశ్విని మార్గం, మాజీ ఉపాధ్యక్షుడు వివేక్ కుమార్, ముదిరాజ్ పలువురు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. अच्छी तरीके से इनकम हो ताकि वो एजुकेशन इंस्टीट्यूशन जो चलाते हैं उसमें उन्हें मदद मिले. मैं तमाम मेरी तरफ से तमाम इस साल जो लोग यहाँ लगाए हैं उन लोगों को मुबारकबाद देता हूँ. और इस मरतबा हुकूमत की तरफ से बहुत अच्छे इंतजाम किए गए हैं और कोरोना के एहतियात के लिए बगैर मास्क के एग्जीबिशन में नहीं आना चाहिए. उसके लिए मैं वाइस प्रेसिडेंट साहब, सेक्रेटरी साहब से बात किया हूँ. अगर जो नहीं लगा कर आते हैं तो गेट पर उन्हें लगाया जा रहा है. और एक बात है, पुलिस की तरफ से जो लोग मास्क नहीं लगाएंगे उन्हें पेनल्टी भी अदा करना पड़ेगा. इसलिए तमाम लोगों से मेरी गुजारिश है, एग्जीबिशन सोसाइटी के जिम्मेदारों से कि लोगों को मास्क जरूर लगाइए. पुलिस का भी काफ़ी अच्छा इंतजाम है, फायर ब्रिगेड डिपार्टमेंट का भी बहुत अच्छा इंतजाम होता है, उनके भी स्टॉल्स होते हैं अच्छी तरीके से. आपके स्पेशल गुड इवनिंग टू ईच एंड एवरीवन हियर. श्री मोहम्मद हुदूद अली, ऑनरेबल मिनिस्टर फॉर पोर्ट, एंड हु इज प्रेजेंट हियर. I have given a very good presentation address here. Dr. V. Prabhashankar, Vice President, Sri Aditya Margam, Honorable Secretary, M. Chandrasekhar, Joint Secretary, N. Vinay Kumar, Advisor, Dheeraj Kumar, Treasurer, Hanumanth Rao, Convener, and all the other dignitaries for in the dais and off the dais, and the children, the school children, the college students who have come over here, and media persons, security persons, and my best wishes to you all. First of all, I wish you a very, very happy and healthy 2022, which is going to be a very చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తరచు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి ఏనుగుల గుంపులు. రామకుప్పం మండలంలో చొరబడిన 3 ఏనుగుల గుంపులు కలిగిన గుంపు సింగ సముద్రం గ్రామ సమీపంలోకి రావడంతో భయంతో పరుగులు తీశారు గ్రామ ప్రజలు. కొబ్బరి చెట్లు, ఎకరాల కొద్ది బీన్స్ పంటలను తొక్కి తిని నాశనం చేశాయి ఏనుగులు. దీంతో భారీగా నష్టపోయారు రైతులు. కుప్పం నియోజకవర్గం కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో సరిహద్దులలోని అటవీ ప్రాంతం నుంచి తరచు ఏనుగుల గుంపు వచ్చి పంటను నాశనం చేస్తున్నా ఏమాత్రం ప్రభుత్వం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేకపోవడం బాధాకరమని గ్రామస్తులు వాపోయారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సామ సురేష్ రెడ్డి పశువుల పాకలో కుక్కలు 5 నెలల గేదెపై దాడి చేసి చంపాయి. గ్రామాల్లో కుక్కలు అధికంగా ఉండడంతో చిన్న పిల్లలపైన కూడా ప్రాణహాని చేస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ బహదూర్ నర్సింహులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఎవరు లేనా అది అలవాటు అవుతుంది.
తలమడుగు మండల్ సామ సురేశ్వర రెడ్డి అనే రైతు కొట్టంలో నిన్న రాత్రి కుక్కలాడగా గ్రామ జంతువులు ఘోరంగా ఈ బర్రె దూడపై దాడి చేసి ఘోరంగా పానం ఉండగానే దీన్ని పీకి కరిచి చంపిన ఉదంతం ఇది. మరి దీనిపై గ్రామ సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ చర్యలు తీసుకొని ఇటువంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా పసిపిల్లలు రోడ్డు మీద తిరుగుతారు, 5 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, వారి మీద కూడా దాడి చేసి వారిని కూడా నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని తక్షణమే ఈ రైతుని ఏ విధంగా ఆదుకుంటారో, అదేవిధంగా కుక్కల్ని ఏ విధంగా నివారిస్తారో గ్రామ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, పంచాయత్ సెక్రటరీ గారికి తప్పకుండా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తుల తరపున విన్నవిస్తున్నాం. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఇన్ఛార్జి ఎంఈఓగా మైనుద్దీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు గ్రామాల్లో పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలకు సమయ పాలన పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో అన్ని పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందించి ఉపాధ్యాయులు పేరు ప్రఖ్యాతలు పొందాలన్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని వంట ఏజెన్సీలకు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎంఈఓ మైనుద్దీన్ గారికి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు, ఎంఐఎస్లు శుభాకాంక్షలు తెలిపారు. విద్యను అభ్యసిస్తున్నారు. మండలంలో 33 ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు, 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలుగా నడపబడుతున్నాయి. అందులో 1 కేజీబీవి పాఠశాల కూడా మన మండలంలో విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 14472 మంది విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక దిగ్విజయంగా అందజేశాం. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న గోరుముద్దను కూడా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు మంచి నాణ్యత కలిగిన భోజనాన్ని అందించాలని వాళ్లకు తెలియజేయడం జరిగింది. వారు కూడా మరి నాణ్యత భోజనాన్ని, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. మరి మనకి ఉపాధ్యాయుల కొరత కూడా తక్కువగా ఉంది. మరి ఉపాధ్యాయులకు నేను తెలియజేయనది ఏమంటే, ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటిస్తూ సక్రమంగా పాఠశాలలకు వెళుతూ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను అందించి ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా మన కోసిగి మండలంలో మరి పేరు పొందుతారని అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆలూరులో మంత్రి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గుమ్మనూరు జయరామ్కు గజమాల వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆలూరు ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, దేవరగట్టు మాల మల్లేశ్వర, గుమ్మనూరు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోయిలతోట శేషప్ప, మాగి మండల కో కన్వీనర్ వీరప్ప, మర్లమడికి చంద్ర కోయిల, తోట మాజీ సర్పంచ్ వెంకటేష్, సిద్దప్ప పలువురు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అభివృద్ధి పనుల్లో భాగంగా సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ ప్రారంభించారు. ఖానాపూర్లో అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు.
ఉద్యానవనం, రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, వైకుంఠధామం వంటి మరెన్నో అభివృద్ధి పనులతో పట్టణీకరణ సాగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె అధికారులను వెల్లడించారు. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని బస్ స్టాండ్ లో గురుకృప సంస్థ ఆధ్వర్యంలో తల్లిపాలిచ్చే కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని ఆర్టీసీ బైంస డిపో మేనేజర్ అమృత ప్రారంభించారు. మాతృమూర్తులకు ఆసరాగా బస్ స్టాండ్ లో పాలిచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేసిన గురుకృప నర్సింగ్ హోమ్ సంస్థ సేవా రిపీట్ గురుకృప నర్సింగ్ హోమ్ సంస్థ సేవాభావంను కొనియాడారు. సంస్థ నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ ను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి, పిహెచ్సి మెడికల్ అధికారి మతిన్ కలీం, వైద్యులు మహిపాల్, ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ మెహన్ పుండలిక్ రావు, పూలే నగర్ కౌన్సిలర్ గౌతమ్ పింగ్లే పలువురు పాల్గొన్నారు. మన ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యకర్త అయినటువంటి గురుకృప నర్సింగ్ హోమ్ డైరెక్టర్ గారు, రామకృష్ణ డాక్టర్ గారికి మరియు పెద్దలు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. పిఎస్ఆర్టీసీ ఎప్పటి నుంచో ప్రజల సేవలో ఉంది. ఈరోజు మాకు ప్రజాసేవ అనేది కొత్తది కాదు, కాకపోతే ఒక కొత్త యాంగిల్లో ఈ మధ్య మళ్ళీ పబ్లిక్లో వాళ్ళ కష్టాలని, వాళ్ళ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ని కూడా అర్థం చేసుకొని పాలిచ్చే తల్లులు వాళ్ళు బయట ఎంతో చాలా చికాకులు, అంటే కొన్ని అవమానకరమైన పరిస్థితులలో వాళ్ళు బయట పాలివ్వడం అనేది జరుగుతుంది. వారికి చిన్నగా మాతోటి ఎంతైతే అవుతుందో వాటికి ఆ సేవ చేయడాని కోసమని వాళ్ళకు కొంచెం నీడను కల్పిస్తూ అది గురుకృప నర్సింగ్ హోమ్ వాళ్ళు వారి సౌజన్యంతో ముందుకొచ్చి పిఎస్ఆర్టీసీ ప్లస్ గురుకృప నర్సింగ్ హోమ్ వాళ్ళు చిన్నగా ఇక్కడ మేము ఒక షెడ్ అనేది మేము కల్పించడం అనేది జరిగింది. ప్రతి తల్లి పాలించే ప్రతి తల్లి దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మా ఎండి గారు ప్రతి ఒక్కరు 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ప్రతి పిల్లలకి పేరెంట్స్ తోటి ఎవరు ట్రావెల్ చేస్తారో ప్రతి బస్సులో వాళ్ళకి టికెట్ని మాఫీ చేయడం అనేది జరిగింది. ఈ సౌకర్యాన్ని కూడా మీరందరూ వినియోగించుకోవాలి. మళ్ళీ టీఎస్ఆర్టీసీ అనేది క్షేమానికి, సురక్షిత ప్రయాణానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మేము నిలబడ్డాము. మీరు ఏ ప్రైవేట్ వెహికల్ని తీసుకున్నా మాలాగా సర్వీస్ ఉండదు. నేను కూడా పబ్లిక్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. మేము బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ప్రతి లేడీ ప్యాసింజర్ ఒకటే చెప్తుంది, మాకు డేలో ఏం ప్రాబ్లం లేదు మేడం, ఈవినింగ్ ఏంటంటే మాకు సేఫ్టీ ఉండదు, ప్రైవేట్ వాహనాలలో మాకు సేఫ్టీ ఉండదు, అందుకే మాకు టీఎస్ఆర్టీసీ కావాలి, మీరు ఇంకా ఆదరిస్తే మేము ఇంకా మీకు చేరువయ్యే ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ముగిస్తాను. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పిఏసీఎస్ చైర్మన్ మోహన్ రావు, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, వెంకటాపురం ఎంపీటీసీలు సీతాదేవి, రవి, బీసీసీఎల్ అధ్యక్షులు పల్లాంటి నాగేశ్వరరావు, ముఖ్య నాయకులు శివ, సత్యం, రాజేష్ దాసు, సుందర్రావు, శ్రీను, నాగరాజు, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. అన్ని పడతాయి.
కాంగ్రెస్ జై కాంగ్రెస్ మొదటి వీరయ్య గారి నాయకత్వం పొందాలి మొదటి వీరయ్య గారి నాయకత్వం పొందాలి తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని మాలలకే కేటాయించాలని మెదక్ జిల్లా నిజాంపేట మండలం మాల మహానాడు అధ్యక్షుడు బండారి చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి దళితులు అన్యాయాలకు గురవుతున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని దుబ్బాక మాజీ ఎంపీపీ రాకం శ్రీరాములకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండలం మాల మహానాడు అధ్యక్షుడు బండారి చంద్రయ్య, గౌరవ అధ్యక్షుడు బత్తుల రాజయ్య, ఉపాధ్యక్షుడు ఎండపల్లి వినోద్, ప్రచార కార్యదర్శి రాగుల బాబు, బండారి ఎల్లస్వామి, సహాయ కార్యదర్శి తోటమీద చంద్రం, నందిగామ మాల మహానాడు అధ్యక్షుడు రాగుల స్వామి తదితరులు పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ పదవిని మాలలకే కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత ఎన్నో సంవత్సరాల నుండి దళిత బహుజనులకు అన్యాయాలకు గురవుతున్నారని, దళితుల కోసం నిరంతరము అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ప్రచార కార్యదర్శి ర్యాకం శ్రీరాములకు కేటాయించాలని నిజాంపేట మాల మహానాడు మండల కమిటీ తరఫున కోరుతున్నాము. గతంలో దుబ్బాక ఎంపీపీగా పనిచేయడం జరిగింది. ఆయన గ్రామాన మాల మహానాడు కమిటీని వేసుకుంటూ రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మా బహుజనుల కోసము ఎంతో కష్టపడి నిరంతరము కృషి చేస్తుండు, అన్యాయాలకు గురవుతున్న బహుజనుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ర్యాకం శ్రీరాములకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలని మేము నిజాంపేట మాల మహానాడు మండల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో పోలీసులు క్యాడెన్స్ సెర్చ్ నిర్వహించారు. బుచ్చిరాజుపాలెం వడ్డీపాలెంలో తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 25 మోటార్ బైక్లు, ఒక ఆటో, 5 కత్తులు, 2 గొడ్డల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని సిఐ ఎస్ఐలు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. మేరకు మొత్తం జిల్లా అంతా కూడా ఈరోజు కాడన్ అనే సెర్చ్ అనేది ఆపరేషన్స్ జరగడం జరిగింది. ఒంగోలు సబ్ డివిజన్లో లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం ఈ మధ్య ఎక్కువ ప్రోన్ అయింది కాబట్టి టంగుటూరులో ఈరోజు కాడన్ అనేది సెర్చ్ పెట్టడం జరిగింది. సుమారు 100కి పైగా ఆర్మ్డ్ పోలీస్ కానీ, సివిల్ పోలీసు మరియు 25 మంది అధికారులు మరియు మా ఓఎస్డి చౌడేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో నేను కన్సర్న్ సిఐ గారు మరియు సిఐ మురళీకృష్ణ మరియు కొంతమంది సుమారు 15 మంది ఎస్ఐలతో టీమ్స్గా ఫామ్ చేసి సో ఎప్పుడు మేము వడ్డేపాలెం మరియు ఈ బుచ్చిరాజుపాలెం అనే ఈ రెండు ఏరియాలు మేము ప్రతి ఇల్లు కూడా కొంచెం అవుటర్స్ ఎవరైనా ఉన్నారా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏ ఏరియాలో ఏమైంది అనే ఏదైనా అసాంఘిక చర్యలు పాలు పడేవాళ్ళు ఎవరన్నా కొత్తగా ఇక్కడికి వచ్చారనే యాంగిల్లో మేము అందరం కూడా క్షుణ్ణంగా విచారించడం జరిగింది. అది కూడా కాకుండా మొన్న మీకు ఇక్కడ జరిగిన డబుల్ మర్డర్ కేసులో కూడా ఆ రోజు మనకి డాగ్ ఇచ్చిన రూటు ఇదే, మన రైల్వే ట్రాక్ దాకా వెళ్ళి అటు నుంచి ఒక చిన్న హోల్ లాగా ఉండింది, దాంట్లో నుంచి రిట్రీట్ అయినట్టుగా ఇది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు ఒక ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి ఆ ఏరియాలో ఎవరన్నా అనుమానాస్పద వ్యక్తులు నివసించి ఉంటారా, లేకపోతే రెక్కీ చేసుకుని ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగి ఉంటుందా, ఏం జరిగిందని భాగంగా కూడా ఆ యొక్క యాంగిల్ కూడా ఆ డబుల్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కూడా ప్లస్ చూసుకొని దీన్ని తనిఖీ చేయడం జరిగింది. అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ అట్లాగే కొన్ని పనిముట్లు కత్తులు అవి కూడా దొరికినాయి. బట్ ఆ యూజ్ఫుల్ అదే వ్యవసాయానికి సంబంధించినాయా లేకపోతే ఇట్లా దీనికి సంబంధించిన విషయాలు కూడా అది విచారించుకొని కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో ఈరోజు ఇంతకు మించి ఫలితాలు అయితే రాలేదు. ఇది సుమారు ఉదయం అర్లీ అవర్స్ నుంచి సుమారు 10 గంటల దాకా కూడా ఈ కార్యక్రమం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇరుగు మధు యువసేన ఆధ్వర్యంలో కుందూరు రఘువీరారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేతావత్ శంకర్ నాయక్ కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇరు మధు మాట్లాడుతూ కుందూరు రఘువీరారెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలన్నారు. రాజకీయాల్లో పెద్ద స్థాయికి ఎదగాలని ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. कांग्रेस कांग्रेस सोनिया गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व जन्म वेडुकलकु मरी నాయక సోదరులు వెంట ఉండి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ఇక్కడ మాకు ఎంతో తోడుగా ఉన్నారు. ఈ సందర్భంగా మరి కుందూరు రఘువీరెడ్డి అన్న మరికి ఎప్పుడు మిర్యాలగూడనే కాదు రాష్ట్రపరంగా ఎన్నో గ్రామాల్లోనూ మండలాలలోనూ ఆయన ఒక బర్త్డే చాలా ఘనంగా జరుగుతుంది. మరి ప్రత్యేకంగా మిర్యాలగూడలో మేమంతా కుందూరు రఘువీరన్నకు అండగా నీడగా మేము ఉంటామని చెప్పి ఆయన అభివృద్ధికి మరి ఎంతో తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కుందూరు రఘువీరెడ్డి అన్నకి ఈ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకిండ గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం చేపట్టారు. ఎంపీపీ చెల్ల చెల్లం నాయుడు మాట్లాడుతూ పాత పెన్షన్ నుంచి 2500 రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రాపాక సూర్యప్రకాష్ రావు, ఎంపీడీఓ త్రివిక్రమరావు, సర్పంచ్ ఈశ్వరమ్మ, పంచాయతీ సెక్రటరీ కుమారి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పండకన్నా సర్పంచ్ మరలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మన తెలుసు మన ప్రీతం దాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు మన కష్టాలను గుర్తించి దానిలో భాగంగా ఒక ప్రకటన చేసి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది నేను చేస్తాను క్రమేపీ పెంచుకుంటూ ఇస్తాను అని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే సీఎం అయినంటనే 2200 రూపాయలు అందరికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు సంవత్సర కాలం పాటు జరిగిన తర్వాత 2 సంవత్సరాల కాలం పాటు జరిగిన తర్వాత దీన్ని 2500 రూపాయలకి ఈ రోజున మనందరికి కూడా మీ పిల్లలందరూ కొట్టేస్తే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఎవరు ఎక్కలేదు 50 వేలు 30 వేలు కూడా ఉంటాయి50 వేలు 30 వేలు కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లేకల్లు గ్రామంలో సర్పంచ్ లోకేష్ ఆధ్వర్యంలో పెరిగిన పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని కొనియాడారు. పార్టీలకు అతీతంగా అన్ని పథకాలను అర్హులకు అందిస్తున్నామన్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పింఛన్ దారులు కృతజ్ఞతలు తెలిపారు. మరి అవతాతలకు వృద్ధాప్య పింఛన్లు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి సీఎం గారికి అలాగే మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఎందుకంటే ఆయన ప్రజల వద్దకే పాలన అనేది తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరికీ వాళ్ళకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నాడో వాళ్ళకి ఏ విధంగా అయితే ఆర్థిక సహాయం అందించాలో అన్ని విధాలుగా ఆయన మరి రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి గ్రామ సచివాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయన ముందుకు ఇంకా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్లోని అప్డేట్. చూస్తూనే ఉండండి A1 TV బులెటిన్.